దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గత కాలమంతయు దేవాది దేవుడు మనల్ని కాపాడి మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల చాటున భద్రపరిచి కృపాక్షేమములు అనుగ్రహించి మన జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యెహోషువా గ్రంథము 24:15 చివరి మాటని మనం ధ్యానించినట్లయితే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మరి యెహోషువా చూసినట్లయితే ఇక్కడ తన యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు ఎవరినైనా సేవించుకోండి, మీరు ఎవరిని సేవించినా సేవించుకోండి, కానీ నేను మాత్రం నా ఇంటి వారితో కలిసి యెహోవానే సేవిస్తాము అని చెప్పి ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నట్లుగా యెహోషువా జీవితంలో చూస్తాం. కాబట్టి మనం కూడా అనేక సార్లు, నేను దేవుని నమ్ముకున్నాను కదా, దేవుని సన్నిధికి వెళ్తుంటే నా బంధువులు ఏమనుకుంటారో, నేను దేవుని తెలుసుకున్నానని చెప్తే నా తల్లిదండ్రులు ఏమంటారో, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానని చెప్తే నా బంధువులు ఏమంటారో అని చెప్పేసి సిగ్గుపడేవారుగా చాలామంది, కొంతమంది రహస్య క్రైస్తవులు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే, ప్రభు అంటే తెలుసు, ప్రభు యొక్క గొప్పతనం తెలుసు, వారి హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత భావం ఉంటుంది, కానీ ఎవరేమనుకుంటారో అనే ఉద్దేశంతో వారు దేవుని సన్నిధికి వెళ్ళలేనటువంటి వారుగా ఉంటారండి. కానీ ఇక్కడ యెహోషువా ఒక గొప్ప తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమనంటే, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని చెప్పి ఒక గట్టి తీర్మానాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి తీర్మానం కలిగి ఎప్పుడైతే మనం ముందుకు నడుస్తామో, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అటువంటి తీర్మానం కలిగి జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి ఈ రోజున ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపజేశారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మీకు కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడ, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత కాలమంతయు మీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచినందుకు వందనాలయ్యా. కృపాక్షేమములు అనుగ్రహించినందు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు, మీకు వందనాలు. ఇదే నాన్న ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతున్నారో, ఏ ఏ వాహనాల్లో ప్రభువా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారో, వారు వెళుతున్నటువంటి పనుల్లో మీరు తోడై ఉండండి. వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీ కాపుదలు ఉంచండి. మహోన్నతమైనటువంటి మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రతి ఒక్కరిని మమ్ములను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు ఆరోపించుకున్నామని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మీ మానవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.